యువతలో మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని పదులకూరు సీఐ సంగమేశ్వరరావు అన్నారు. లింగంపల్లి యూత్ ఆధ్వర్యంలో స్థానిక బాలుర జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన మెగా క్రికెట్ టోర్నమెంటును ఆదివారం స్థానిక సీఐ సంగమేశ్వరరావు, ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ సంగమేశ్వరరావు మాట్లాడుతూ, క్రీడలతో యువతకు మానసిక వికాసం కలుగుతుందన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల స్నేహభావం పెంపొందుతుందని, అంతేకాకుండా ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. 3 మండలాల నుంచి 21 టీములు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులరెడ్డి 10,016 రూపాయలను, ద్వితీయ బహుమతిగా బిట్ 4 ఎంపీటీసీ 7,016 రూపాయలను అందజేస్తారన్నారు. అదేవిధంగా వేసవిలో తీవ్రమైన ఎండలు నమోదవుతున్న కారణంగా క్రీడాకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వడదెబ్బ తగలకుండా అప్రమత్తంగా వహించాలన్నారు. అనంతరం కొద్దిసేపు క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి వారిని ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో బిట్ 4 ఎంపీటీసీ శ్రీనివాసులు, వార్డు మెంబర్ హరి, రామచంద్రయ్య, ఆర్గనైజర్స్ మణి, చిన్న, నాగేంద్ర, గణేష్, బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పొదలకూరులో గట్టి బాయ్స్ హై స్కూల్లో లింగంపల్లి యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో ముఖ్యంగా 20 టీముల్ని పార్టిసిపెంట్స్గా జాయిన్ అయి ఉన్నారు. ఈ టోర్నమెంట్ నిర్వాహక స్పాన్సర్షిప్ వాకాటి శ్రీనివాస రెడ్డి గారు. ఫస్ట్ ప్రైజ్ 10,116, అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి 716 రూపాయలు. సెకండ్ ప్రైజ్ స్పాన్సర్షిప్ వచ్చేసి మన గుంటి శ్రీనివాసులు. ఈ టోర్నమెంట్కి వచ్చిన టీముల్లో అభ్యర్థులందరికీ కూడా, క్రీడాకారులందరికీ కూడా నేను కోరుతున్నది ఏంటంటే, క్రీడా స్ఫూర్తితో అందరూ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే చిన్న చిన్న వాగ్వాదాలు అవి పెట్టుకోకుండా అంపైరు మరియు నిర్వాహకులే నిర్ణయమే ఫైనలైజ్గా భావించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా అన్నను తెలుపుతున్నాను. లింగంపల్లి యూత్ వారి ద్వారా ఈరోజు పొదలకూరు హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ నందు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. వేసవి కాలంలో క్రికెట్ కురవాళ్ళకి చాలా ఉపయోగం, ఎందుకంటే అటు ఇటు తిరగకుండా ఒక గ్రౌండ్లోనే అందరూ సమూహంగా చేరి ఆడుకోవడం చాలా మంచి తరుణం. కానీ మీరు ఆడడం 9 నుంచి 12 లోపల పూర్తి చేసి చూడండి. ఈ ఎండాకాలం ఎక్కువ, ఎండ తిరగదు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం. అలాగే 3 గంటల నుంచి 6 గంటల దాకా కూడా ఆడుకోవచ్చు కాబట్టి ఆ టైంలో ఆడేదారు చూడండి. 12 నుంచి 3 దాకా గ్రౌండ్లో ఎవరు ఉండదు. ఈ తీవ్రత, ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే మేము అంతకుముందు ఆడేవాళ్ళం, ఇప్పుడు వయసు పెరిగి 49 ఏళ్ళు వచ్చి కూడా ఆడలేని పరిస్థితులు కాబట్టి పిల్లలు చదవగానే వాళ్ళు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకున్నాము అని మొదటి ప్రైజ్ ఇవ్వండి అని అడగడం జరిగింది. దానికి 2 మాట మాట్లాడకుండా ఇస్తాను, అలాగే జరపండి. ఎందుకంటే మేము ఆడలేని పరిస్థితులు ఆడేవాళ్ళని ఎంకరేజ్ చేయాలా అనే ఉద్దేశం మాకు ఉంటుంది కాబట్టి. పొదలకూరులో క్రీడలకి మారిపోయారు కాబట్టి ఈ ఇక్కడ క్రీడలు జరుపుకోవడానికి ఎంతమంది వచ్చినా దానికి ముందుకు వచ్చిందని కూడా ఉంటామని తెలియజేస్తూ, సీఐ గారు ఈరోజు మనకు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు కాబట్టి మీరు దానికి అనుకూలంగా పిల్లలు ఎవరు గొడవలు పెట్టుకోకుండా ఎంపైర్లు కమిటీ వాళ్ళు చెప్పిన తుది నిర్ణయంగా తీసుకుంటూ మీరు చక్కగా వ్యవస్థ కాలంలో ఆటను ఆస్వాదించి ఆడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.